पंचायती राज मंत्री गारिकि नेनु कंग्रेचुलेट पंचायती राज सिब्बंदिकि कंग्रेचुलेट पंचायती राज सिस्टम लो इन्वॉल्व पे जडपी चैर्मन कावच्चु मंडल अध्यक्षुलु कावच्चु जडपी टीसी कावच्चु एंपी टीसी कावच्चु एंपीपी कावच्चु ग्राम सर्पंचलु कावच्चु అందరికీ కూడా నేను సాల్యూట్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా నేను కోరుకునేది ఏముంటుంది, నాకు ఇంతకన్నా గొప్ప ఏముంటుంది? ఎంత గర్వంగా ఎంత తలెత్తుకొని చెప్పుకోగలుగుతాం. ఒకనాడు సరే చాలా అపవాదాలు పెట్టి తెలంగాణ వస్తే సింబంజీ గడ్డ అవుతుంది, ఒక ముఖ్యమంత్రి అయితే కట్టివాటే చూపించండి ఇట్లా టీవీలో, మీ కరెంటే రాదు, ఆగం అయిపోతారు, పరేషాన్ అవుతారు, ఎన్నో రకాలు చెప్పారు. కానీ చేత కాదు, మీకు పరిపాలించుకోరాదు, భారతదేశాన్నే తలదన్నే విధంగా 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి చూసి ముక్కు మీద వేసుకొని మాకు కూడా జరిగి ఇట్లా కట్టుకుంటామండి, మేము కూడా ఇట్లా వేసుకుంటాం. కొందరు చెప్తాను, కొందరు చెప్పలేరు, అంతే. ఇమాందారులో ఉన్నవన్నట్టు చెప్తాను. ఇవన్నీ చూసిపోయి ఇట్లా మేము కూడా చేసుకోవచ్చు కదని ఆలోచిస్తూ ఉన్నారు. మనకన్నా ముందున్న చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలని వాటన్నిటిని తలదన్ని ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. కారణమేంది? అంకిత భావంతో పనిచేసుకుంటున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం కదా, దీన్ని ఎట్లనే చేసి గెలిపించుకోవాలి, ముందర పడాలి, అవునపించుకోవాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తే ఇక్కడికి వచ్చినాం. ఒక రంగం కాదు, అన్ని రంగాలలో, అది విద్యుత్ రంగం కావచ్చు, తాగునీళ్ళ రంగం కావచ్చు, సాగునీళ్ళ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, ఇవాళ తెలంగాణలో కనబడే ఊర్లు కళ్ళు చూస్తామని ఎవడైనా అనుకున్నాడా? స్వర్గం కెళ్ళి వచ్చిండ్రా, వైకుంఠం కెళ్ళి వచ్చిండ్రా, ఎవరు చేస్తున్నారా? గ్రామాలు తిప్పలవాడి చేస్తున్నాం. ఉద్యోగస్తులతో నేను మనవి చేసి ఒకటి దయచేసి, నేను ఎప్పుడూ చెప్పిన ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం వేరువేరు కాదు, అందరం హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి పనిచేస్తాం. ఇది మన ఇల్లు, మన రాష్ట్రం. జోనల్ సిస్టమ్ తెచ్చుకున్నాం మనం, కొత్త జోనల్ సిస్టమ్ ఎందుకు తెచ్చుకున్నాం? అన్ని మారుమూల ప్రాంతాలకు డెవలప్ కావాలి. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నాను మీకు, జనగామలో మాట్లాడుతున్నా కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆ మాట. జనగామ జిల్లా కావాలని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కోరుతారు, రాజయ్య గారు కోరుతారు, సహజంగా వారు మా ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుతారు, వాళ్ళు ఇట్లా కోరుతారు. కానీ చేసే రోజు జరిగిన చర్చలలో ఎన్ని విషయాలు మేము డిస్కస్ చేసినామో మాకు తెలుసా? భూపాలపల్లి ములుగు రెండు పక్కపక్కే ఉంటాయి మీకు తెలుసు. మొట్టమొదటి భూపాలపల్లి చేసుకున్నాం. ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మొట్టమొదటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ చీఫ్ సెక్రటరీ. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని గౌరవించి ఈయన మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ కదా మాకు కష్టపడని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆయనను చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ పెట్టుకున్నారు. తెలంగాణ రాకముందు కూడా నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడితే మంచి సలహాలు చెప్పింది. ఆయన అడిగిన నేను ఇట్లా భూపాలపల్లి జిల్లా చేయాల్సి వస్తున్నది, రెండే నియోజకవర్గాలు ఉంటున్నాయి, ఏం చేయాలంటే వైశాల్యం ఎంతున్నదని అడిగాడు. ఇది చాలామందికి తెలియదు, ఏదో ఆశామాషిగా అలవోకగా తమాషగా చేయలే, చేసిన జిల్లాలు కూడా చాలా అర్థవంతంగా తెలివితోని ఆలోచించి ఒక నిర్దిష్టమైన అవగాహనతోని స్పష్టమైన వైఖరితోని అభివృద్ధిని కోరి అభివృద్ధిని కాంక్షించి చేసుకుని. తమాషా ఏంటంటే భూపాలపల్లి ములుగు రెండు కలిపితే మొదటి రోజున మనం ఏర్పాటు చేసుకున్న భూపాలపల్లి జిల్లా పాత నిజామాబాద్ జిల్లా ఉండే కదా, ప్రశాంత్ రెడ్డి గారు అదే జిల్లా, 9 అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లా కంటే భౌగోళికంగా భూపాలపల్లి పెద్ద జిల్లా. నేను చెప్తే ఆయన అన్నాడు, నువ్వు అసలు వెనుక ముందు కూడా కాదు సార్, ఒకటైతే ఒకటి చేయి, రెండైతే రెండు చేయి, దాన్ని అది 4 రాష్ట్రాల మధ్యలో ఉంది, అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, మధ్యలో గోదావరి నది, అడవి, అక్కడికి అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడికి ఉద్యోగులు పోవాలి, అక్కడ కలెక్టర్ పోవాలి, అక్కడ ఎస్పీ పోవాలి, అక్కడ కూడా వెలుతురు రావాలి, ఆ గిరిజన బిడ్డలు బాగుపడాలి, వెనక ముందు ఏం ఆలోచించక చేయమని చెప్పిండ కొట్టిపడేసి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చి ములుగు వాళ్ళు, సార్ మాది మాకు కావాలి, మాకు దయచేసి, ఇంకా కూడా మాది విపరీతమైన వైశాల్యం ఉంది, చాలా వెనక పడతానం ఉందని కోరితే మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ అదే పెద్ద మనిషిని అడిగినాను, నువ్వు చేయి సార్, ఏం పర్వాలేదు, తప్పకుండా చెయ్యి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ములుగును కూడా చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నామండి? ఇది తమాషకో జోక్కో, దానికోసం చేసుకోలే. నేను 85లో ఎమ్మెల్యే అయితే 85 నుంచి మునమునటి వరకు కూడా ప్రతిసారి ఎమ్మెల్యేలు గడపడు,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లా దేవరకొండకి వాడు ఓడు జైన్ కాడు పెద్దలుల్లి ఆయన మంత్రి ఉన్నప్పుడు ఆయన మీద వెళ్ళి ఓ 20 ఉంటే నియోజకవర్గాలు ఆసిఫాబాద్ కానీ గద్వాల కానీ మెదక్ల నారాయణ ఖేడ్ కానీ నల్గొండ దేవరకొండ కానీ అక్కడ దుక్కల్ కానీ ఇక్కడ భూపాలపల్లి ములుగు కానీ ఈ మారుమూల ప్రాంతాలకు ఎవరు బోరు మేము ఎట్లా డెవలప్ కావాలి ఎవరు చేయాలి అమెరికా కలిపి వచ్చేస్తారా చేయరు కదా తెలంగాణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం చాలా బాధపడ్డాం నథింగ్ డూయింగ్ మాది మాకు కావాలని కొట్లాడుకున్నాం తెచ్చుకున్నాం ఇలా మనమే మంచిగా చేసుకున్నాం అద్భుతంగా చేసుకున్నాం మీరు నమ్మలేరు కొద్ది రోజుల్లో విడుదల కాబోతా ఉన్నాయి మన పర్ క్యాపిట ఇన్కమ్ తెలంగాణ పౌరుల యొక్క తలసరి ఆదాయం 270,000 చేరువలోకిపోబోతా ఉంది ఇప్పుడు 237,000 ఉంది 270,000 కాబోతా ఉంది ఏ ఏ ఆంధ్రప్రదేశ్ అయితే మనల్ని ఎక్కిరించిందో వాళ్ళది 170,000 ఉంది మనదేమో 270,000 అవుతుంది ఇది డిఫరెన్స్ అంటే ఎన్నో పనులు ఎవరు ఊహించనటువంటి పనులు అద్భుతాలు మనం చేసుకున్నాం మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే దయచేసి నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నా మారుమూల ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వాళ్ళకి స్పెషల్గా ఉండకూడదు అలవెన్స్ ఇవ్వండి సమ్ స్పెషల్ అలవెన్స్ ఐ డోంట్ మైండ్ కోరేది ఏంది అంటే భువనగిరిలో ఎట్లా డెవలప్ అవుతుందో మేడ్చల్ ఎట్లా డెవలప్ అవుతుందో రంగారెడ్డి ఎట్లా డెవలప్ అవుతుందో భూపాలపల్లి కూడా అట్లే డెవలప్ కావాలి అయితేనే బంగారు తెలంగాణ అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి అభివృద్ధి రావాలి అన్ని ప్రాంతాలలో అందరికీ అన్ని అవకాశాలు రావాలి కులము మతము జాతి అనే ప్రసక్తి లేకుండా ప్రజలందరూ కూడా యావత్తు తెలంగాణ అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోవాలి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను తెలంగాణ అద్భుతమైనటువంటి గొప్ప సంపద గల రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎవడో ఏదో తెలిసినోడు తలమాసినోడు పిచ్చోడు బాధ్యత లేనోడు ఏదో మాట్లాడుతుంటారు నాకు తెలుసు దీని అసెస్మెంట్ ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నామో ఇంకెక్కడికి పోతామో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నాకు తెలుసు మన దగ్గర ఉండేటువంటి అద్భుతమైన కాస్మోపాలిటన్ కల్చర్ అద్భుతమైనటువంటి పరిస్థితి సింపుల్ అని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎక్కడికి నుంచి పెరిగినాయండి ధరలు 2 లక్షలకు 3 లక్షలకు ఎక్కడ ఉన్న జనగామలో 20-30 లక్షలు ఎట్లయింది ఎందుకయింది అంటే మీరు మేము అందరం కష్టపడి ఇక్కడ ఒక ఎక్కువ నిర్మాణం చేస్తాం ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కల్పన చేస్తాం ఆ కల్పనలో లోకమంతా వస్తూ ఉన్నది విపరీతంగా ఇండస్ట్రియల్ పెట్టుబడులు వస్తున్నాయి ఐటీ కంపెనీలు పరిగెత్తుకొని వస్తున్నాయి ఎవరెవరో ఎంక్వైరీ చేసి మేమొస్తామని వస్తున్నారు చెట్లు నరకుడు తప్ప చెట్లు పెట్టుబడి లేకుండే ఇవాళ ఒక అటవీ కళాశాలని పెట్టుకున్నాం తెలంగాణలో దాని త్వరలోపల యూనివర్సిటీ కూడా చేయబోతా ఉన్నాం ప్రతి రంగంలో అద్భుతమైనటువంటి ఒక మంచి పద్ధతులు ఆలోచించుకొని మనం విచారించుకొని చేసుకుంటూ పోతాం మన తెలంగాణ పోలీసు పాత పోలీసే కొత్త లెవెల్ రాలే అద్భుతమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంటుంది 24 గంటలు నీళ్ళు వస్తాయి 24 గంటలు కరెంట్ వస్తుంది మంచి రోడ్లు ఉంటాయి మంచి సదుపాయాలు ఉంటాయి కులపిచ్చి మతపిచ్చి లేదు పిచ్చి పిచ్చి కొట్లాడలు లేవు తద్వారా ఏమవుతుంది వస్తారు వాళ్ళ ఇంటికి పోతే ఏదైనా మంచి ఇంత ప్రసాదం పెడతారట అన్నం పెడతారట అంటే పోతాం మనం కూడా పోతాం స్వీట్ పెడతారంటే పోతాం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళే తనుకుంటారట మనం కూడా రెండు దంటారంటే ఎవడన్నా పోతారా ఎవడు పోతారు తనే అక్కడికి అట్లనే ఏ రాష్ట్రం అయితే మంచిగా ఉంటుందో ఎక్కడ శాంతి ఉంటుందో ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో ఎక్కడ ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఉండవో అక్కడ పెట్టుబడులు వస్తాయి అన్నీ వస్తాయి అవకాశాలు వస్తాయి మనుషులు వస్తారు మన హైకోర్టులో జడ్జీలు రిటైర్ అయితే వాళ్ళు వాపసు కోరు 90% ఇన్నే ఉంటారు మన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర రాష్ట్రాల వాళ్ళు మనకు పోస్టింగ్లు వచ్చినా మన వాళ్ళు కోరు కొంతమంది బయట కూడా వస్తారు కదా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఇక్కడనే ఉంటారు 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారండి హైదరాబాద్లో మీరు నమ్ముతారా 14 కోట్లు 15 కోట్లు 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు హైదరాబాద్ ఎక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నవాళ్ళు బొంబాయిలో ఉన్నవాళ్ళు ఇంకెక్కడో ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఒక విల్లా కొనుక్కోవాలరా మనం అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక చిన్న ఊరు వాసాల మరి ఉంటుంది ఆలేరు కాన్స్టేషన్ ఏం పోతే అక్కడ నడుస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు ఎట్ట ఉందా మీ ఊళ్ళో భూమి ధర అంటే 1 కోటి రూపాయలు సార్ ఎక్కడ మనం ఇదేం కథనా ఈ మురంగడలు ఎప్పుడు కొంటాడంటే నువ్వే చెప్పినావు కదా సార్ రీజనల్ రింగ్ రోడ్ అని ఆ నుంచి రోజు 100 కార్లు వస్తున్నాయి కొంటాను భూములు అని చెప్పారు ఈ విధంగా ఒక అద్భుతమైన పని చేసుకున్నాం మనం చాలా అద్భుతాలు జరిగినాయి ఒకటేడు కాదు మన దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలు ఎక్కడ ఏ రాష్ట్రం లేవు పేదింటి పిల్లల పెళ్లి చేయాలంటే మొన్ననే 10 లక్షలు దాటిపోయినాం
75 స్వతంత్ర భారతదేశంలో 10 లక్షల మంది పేద ఆడబిడ్డల పెళ్లి చేసిన ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎవరు చేయలే. మనం ఇచ్చే డబ్బుతోనే వాళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితి. పారదర్శకంగా అవినీతి రహితంగా పోతా ఉంది.